స్నేహం చెప్పేది కాదు, చేసేది. వర్ణించే వీలు లేనిది, ఆస్వాదనలో మాత్రమే అందేది. కష్టాన్ని తీర్చేది, సంతోషాన్ని పెంచేది. మంచి చెడులు ఎంచకుండా ఎల్లకాలం వెంట ఉండేది. తప్పుల్ని కాస్తూ ఒప్పుల్లో నడిపించేది. జనం మెప్పు అందించేది. దీని గుణం ఇంత గొప్పది కాబట్టే ఫ్రెండ్ లేని జీవన ప్రయాణం ఎడారిని తలపిస్తుంది. ఈ ప్రస్తావనకు సందర్భం ఫ్రెండ్షిప్ డే అని మీకు ఈపాటికే అర్థమై ఉంటుంది. ఇరుగు పొరుగు ఆవరణలు, వీధులు, బడులు, కాలేజీలు, ప్రయాణాలు ఎక్సెట్రా, స్నేహం కుదరని చోటు లేదు ఈ లోకంలో. కరోనా వచ్చి మనిషిని ఏకాకిని చేద్దామని ప్రయత్నించింది. ఆ పరీక్షకు నిలబడింది స్నేహం. సోషల్ మీడియా ద్వారా వర్చువల్ రూపం తీసుకొని నిజానికి ఈ వర్చువల్ ఫ్రెండ్షిప్ సోషల్ మీడియా పరిచయం అయిన నాటి నుంచే ఉనికిలో ఉంది. దాన్ని కరోనా బలోపేతం చేసింది. ఆ మాటకొస్తే కలం స్నేహాల కాలంలోనే వర్చువల్ ఫ్రెండ్షిప్లు ఊపిరిపోసుకుంటాయి. ఇక ఉత్తరాలు లాంగ్ డిస్టెన్స్ స్నేహాలను పదిలంగా ఉంచాయి. వీటన్నింటినీ భర్తీ చేస్తోంది సోషల్ మీడియా. మార్పులు మనుషుల మీద ప్రభావం చూపిస్తున్నా తాను ఎగిరిపోకుండా జాగ్రత్త పడుతూనే ఉంది స్నేహం. ఏ కొత్త మీడియా వచ్చినా దాన్ని తనకు వేదికగా మలుచుకుంటోంది, మనిషిని వదిలి వెళ్ళిపోకుండా. ఈమెయిల్స్ మొదలు ఆర్కుట్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఇలా ఏ నెట్వర్క్లోనైనా ముందు ఇమిడిపోయింది స్నేహమే. బిజీ లైఫ్, సాయంత్రాలు, వీధి మలుపుల్లో, ఇరానీ చాయ్ సెంటర్లో, థియేటర్లలో బాతాకాని కొట్టే వెసులుబాటుని ఇవ్వలేకపోయినా ఆన్లైన్లో కావలసినంత స్పేసు తీసుకుంటుంది ఫ్రెండ్షిప్. నిజం చెప్పాలంటే సోషల్ నెట్వర్క్ సిస్టమ్ వల్ల వ్యక్తిగతంగా కంటే వర్చువల్గా నడుస్తున్న స్నేహాలే ఇప్పుడు మనిషికి ఊరటనిస్తున్నాయి. అందులో ఎటువంటి సందేహమూ లేదు. ఆన్లైన్ స్నేహితులనే ఎక్కువగా కోరుకుంటున్న వాళ్ళు పెరిగిపోతున్నారు. అందుకే ఆన్లైన్ స్నేహం పాత జాన్ జిగ్రీలను బ్లెస్ చేస్తూనే కొత్త దోస్తుల జాబితాను తయారు చేస్తోంది. సోషల్ మీడియాను తక్కువగా అంచనా వేయలేం. అది ఇప్పుడు అందరికీ ఫ్రెండ్, గురువు, ఒక గైడ్ కూడా. సోషల్ మీడియా ఒక రకమైన గ్రూప్ థెరపీ సెషన్. ఎలాంటి భావోద్వేగాలనైనా సోషల్ మీడియాలో పంచుకుంటే ఊరట దక్కుతోంది అంటున్నారు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేవాళ్ళు. ఏదైనా విషయాన్ని షేర్ చేసుకున్నప్పుడు ఆ మాధ్యమంలో లేదా ఆ గ్రూపుల్లో జరిగే చర్చలు, వచ్చే జవాబులతో ఎంతో కొంత ధైర్యం, ఉపశమనం కలుగుతుందంటారు వాళ్ళు. కరెంట్ టాపిక్స్ దగ్గర నుంచి వ్యక్తిగత సమస్యలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార లావాదేవీలు, అంతేనా ఆరోగ్యం, ఒక్కటేమిటండి సమస్త అంశాల మీద సలహాలు, సూచనల దగ్గర నుంచి అనుభవాలు, అభిప్రాయాల దాకా అన్నీ అందుతున్నాయి. ఏదైనా విషయం మీద మద్దతు దొరకాలన్నా, అవగాహన పెంచుకోవాలన్నా ఇప్పుడున్న ఈ సోషల్ మీడియానే మనందరికీ కూడా ఫిలాసఫర్ లాంటిది. రోజూ కలిసే ఫ్రెండ్స్ కంటే సోషల్ నెట్వర్క్ స్నేహాలే మెదళ్లకు పదును పెట్టిస్తున్నాయి. చర్చల ద్వారా ఎక్కువ మందిని స్నేహితులను తయారు చేసుకునేందుకు ఛాన్స్ ఇస్తున్నాయి అంటున్నారు ఆన్లైన్ ఫ్రెండ్షిప్ని ఇష్టపడేవారు. స్నేహబంధాన్ని బలంగా ఉంచడంలో సోషల్ మీడియా చేస్తున్న మరో సాయం పాత స్నేహాలను పైకి తేవడం. ఎప్పుడూ విడిపోయిన స్నేహితులు
బంధువులు సైతం దీని ద్వారా తిరిగి దగ్గరవుతున్నారు. సోషల్ మీడియాలోని అకౌంట్లలో సెర్చింగ్ ద్వారా, ఫోన్ నెంబర్లను సంపాదించడం ద్వారా తిరిగి ఆ పాత స్నేహాలన్నీ బలపడుతున్నాయి. పలుచబడ్డ బంధాలను మళ్ళీ బలోపేతం చేసుకుంటున్నారు. కామన్ స్నేహితులు లేదంటే గ్రూపుల ద్వారా మళ్ళీ పాత స్నేహాలను, పాత రోజుల్ని గుర్తు చేసుకునే అవకాశం కలుగుతోంది. గెట్ టుగెదర్స్, అవుటింగ్స్ ఇలాంటివన్నీ ఇప్పుడు వాట్సాప్ గ్రూపుల ద్వారానే నిర్వహించుకుంటున్నారు. అయితే సోషల్ మీడియాను మరీ పొగిడేయలేను. ఎందుకంటారా, సోషల్ మీడియాను వాడే ప్రతి 100లో 80 మంది దీన్ని ఒక ఫ్రెండ్షిప్ ప్లాట్ఫామ్గానే అభివర్ణిస్తున్నారు. ఆన్లైన్ స్నేహితులు తమ క్రియేటివిటీకి తోడుగా ఉంటున్నారని కొందరు, గ్రూప్ స్నేహాలు పెంపొందడానికి వీలుగా ఉంటుందని ఇంకొందరు, కష్టకాలంలో మద్దతు దొరుకుతోందని మరికొందరు చెబుతున్నారు. అయితే నాణేనికి 2 వైపులా ఉన్నట్లే ఆన్లైన్ స్నేహాలకు 2 కోణాలు ఉన్నాయి. వాస్తవ ప్రపంచంలో స్నేహంలోనే కాదు, వర్చువల్ ఫ్రెండ్షిప్లోనూ గొడవలు సహజం. మోసాలకు, వెన్నుపోట్లకు ఆస్కారం ఎక్కువే. అలాగని సోషల్ మీడియా చెడ్డది కాదు, ఆన్లైన్ స్నేహాలన్నీ మోసాలే కావు. అయితే అప్రమత్తంగా ఉండటం మాత్రం అవసరమే. అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులను, పూర్తి అపరిచితులను ఫ్రెండ్స్ లిస్టులోకి చేర్చుకోకపోవడమే ఉత్తమం. అలాగే సోషల్ మీడియాలో వ్యక్తిగత వివరాలను ఎంత తక్కువగా షేర్ చేసుకుంటే అంత మంచిది. కనిపించిన వాళ్ళందరినీ కలుపుకొని పోవడమే సోషల్ నెట్వర్క్ సిస్టమ్. నమ్మకాన్ని, వంచనను వేరు చేసే గుణం దానికి లేదు. అసలు అది దాని ప్రోగ్రామే కాదు. కాబట్టి మనమే ఆ జాగ్రత్త తీసుకోవాలి. స్నేహానికి చేయి చాచాలి, స్నేహితులను అండగా ఉండాలి. కానీ మోసాన్ని పసిగట్టే పరిశీలనను అలవర్చుకోవాలి. అది స్నేహమే నేర్పిస్తుంది, నేర్చుకోవాలి. ఏది ఏమైనా స్నేహమెంతో మధురమండి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా 1వ వారంలో, ముఖ్యంగా ఆదివారంలో మైత్రీ దినోత్సవం జరుపుకోవడంతోనో, పరస్పరం బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడంతోనో ఆగిపోకూడదు. మనసుల్లో పేరుకుపోయిన మలినాల్ని నిజాయితీగా కడిగేసుకోవాలి. స్నేహబంధాన్ని ప్రాణప్రదంగా కాపాడుకోవడానికి మనల్ని మనం సమాయత్వం చేసుకునే పవిత్రమైన రోజుగా మైత్రీ దినోత్సవం జరుపుకోవాలి. అందరికీ కూడా స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు. ఓకే ఫ్రెండ్స్.